ఎంతో సుదూరం నుంచి ప్రయాసల కోర్చి జగన్ మీద ప్రేమ కోసమే ఇక్కడ నుంచున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయం గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి నాలుగవ స్తంభంగా మనందరం సాంప్రదాయబద్ధంగా చెప్పుకుంటున్నటువంటి పత్రికా ప్రపంచం ఇవాళ కుల ఉన్మాదంతో ఈ స్థాయికి అంటే ఒక రాజకీయ పార్టీలో ఈ దుష్ట చతుష్టయం గురించి మీడియా దుర్మార్గపు పోకడల గురించి మాట్లాడుకోవాల్సి రావటం అంటే ఇవాళ దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు నలుగురే నలుగురు. ఆ నలుగురు వెనకటికి మన నీతి కథల్లో సూక్తుల్లో పలకా బల్పం పట్టిన దగ్గర నుంచి మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ఒక అయ్యవారు మేకపిల్లని తీసుకెళ్తుంటే నలుగురు దొంగలు కలిసి మొదటి దొంగ చంద్రబాబు అయితే రెండవ దొంగ ఈనాడు రామోజీరావు అయితే మూడవ దొంగ రాధాకృష్ణ అయితే నాలుగవ దొంగ యొక్క పిల్ల దొంగ బీఆర్ నాయుడు అని కొత్తగా పుట్టొచ్చినటువంటి ఒక పిల్ల దొంగ ఈ నలుగురు కలిసి అయ్యగారు మీ మేక మీ సంఖలో ఉన్నది మేకపిల్ల కాదు కుక్క పిల్ల మేకపిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్పని అడుగడుక్కి వచ్చి కనపడి చెప్తే పాపం అమాయకులైనటువంటి అయ్యవారు నిజంగానే నాకు తెలియక రాజుగారు నాకు మోసం చేసి కుక్క పిల్లను దానం చేశాడు మేకపిల్ల బుద్ధులని చెప్పిన ఆ మేకపిల్లను వదిలేసి వెళ్ళిపోతే ఆ అమాంతం ఆ నలుగురు దొంగలు నలుగురు దొంగ కలిసి ఆ మేకపోతని ఎలా కూరండుకుతున్నదో నీతి సూత్రంలో మనందరం కూడా చెప్తూ ఉన్నాం వింటూ ఉన్నాం. ఇవాళ మేకపిల్ల అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అయ్యవారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కట్టుకథలు చెప్పి ఆ అధికారాన్ని అప్పన్నంగా ఈ నలుగురు దొంగలు పంచుకునే ప్రయత్నంలో జరుగుతుంటే ఆ రోజు ఆ అయ్యగారేమన్నా అమాయకుడేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకుడు ఈ నలుగురు దొంగలకి శాస్తి చేసి పంపేటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ఈ మీడియా వ్యవస్థని ఎంత దారుణం చేశారంటే వీళ్ళందరికీ కావాల్సింది ఒకటే మనోడు పరిపాలనలో ఉండాలి మనోడు మాత్రమే అధికారంలో ఉండాలి ఆ మనోడు కూడా మన చెప్పుచేతల్లో ఉండేవాడే కావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుల ఉన్మాదంలో ఇవాళ ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా మనోడే కానీ ఎన్టీ రామారావు గారు మనోడైనంత మాత్రాన అంటే తీసుకొచ్చేప్పుడు మనోడే అని చెప్పని లెగ్గొట్టారు తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు నికార్సైనోడు తప్పితే మనలాగా దొంగబుద్ధులు లేనోడని చెప్పని ఆ ఎన్టీ రామారావుని కూలదోయటాకి సాక్షాత్తు రామోజీరావు గారు కుట్రలు చేస్తే ఆ రామారావు గారు చనిపోయే ముందు చెప్పాడు నమ్మక ద్రోహి రామోజీరావు అని చెప్పిన ఆయన నోటితో ఆయన మాట్లాడాడు. చంద్రబాబు వీరు ఎందుకు కావాలంటే వీళ్ళకి రాధాకృష్ణ గారికి కానీ రామోజీరావు గారికి కానీ ఈ బీఆర్ నాయుడికి కానీ వీళ్ళ ముగ్గురికి కావాల్సింది ఏంటంటే మనోడు ఉండాలి కానీ ఆ మనోడు కూడా మన చేతిలో చెంచాగిరి చేసేవాడు ఉండాలి తప్పితే ఎవడపడితే ఆడు ఉండకూడదనేది వాళ్ళందరి యొక్క ఆలోచన. అందుకోసం అని చెప్పనే ఇవాళ ఈ తిప్పలు ఈ గోలలు ఈ విషంచింపేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ మీడియా వ్యవస్థకు పట్టిన చీడని పాలదోటాకి ఒక ఉదయం పుట్టింది ఒక వార్త పుట్టింది కానీ వాటిని పేకపిసి చంపే వరకు కూడా వీళ్ళందరూ కూడా నిద్రపోలేదు. రాజశేఖర రెడ్డి గారి పాలన మీద కూడా ఇదే ఇష్టాను రాజ్యంగా నీచపు రాతలు రాస్తుంటే ఆ నీచపు రాతలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలకు నిజం చెప్పడం కోసమే పుట్టినటువంటి పత్రిక సాక్షి పత్రిక. సాక్షి ఉద్భవానికి సాక్షి పుట్టడానికి కేవలం ఈ దుర్మార్గుల యొక్క రాక్షస క్రీడ మూలంగానే సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలకు నిజం చెప్పడం కోసమే
సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పాలకులను ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని ఆడించి తమ వర్గ స్వలాభం కోసం తమ స్వలాభం తమ సొంత ప్రయోజనాలని సాగించుకోవటమనే లక్ష్యంతోనే పనిచేస్తున్నటువంటి రామోజీరావు గారు, రాధాకృష్ణ, అలాగే బీఆర్ నాయుడు చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. పరిపాలన తమ గుప్పెట్లో ఉండాలి, తమ మాట చలామణి కావాల్సిందే. వారి పూర్తి తపనైతే వారికంటే గిట్టని, వారి మాట లెక్క చేయనటువంటి ప్రభుత్వాలపై బుర్ర జిమ్మటం నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వీరికి ఆలవాలమైంది. ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడితే పెద్దలా గద్దలా అని చెప్పని రామారెడ్డిరావు గారు పెద్ద పేపర్లో పెద్దగా రాశాడు అక్షరాలతో. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తాడు ఔటర్ రింగ్ రోడ్ నేను కట్టానంటాడు. మరి ఔటర్ రింగ్ రోడ్ నువ్వు కట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భూసేకరణ ఎలా చేశారనేది, ఎందుకు చేశారు, రోడ్డు నిర్మాణం చేసింది ఆయన, శంకుస్థాపన చేసింది ఆయన అయితే, అంటే ఎంత పచ్చి రాతలు అసత్యపు రాతలు ఉంటాయనేది ఇవాళ మనందరం చూస్తున్నాం. నాడు రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి, లేదా బీఆర్ నాయుడు గారికి అని వీళ్ళందరికీ కూడా ఎంత కుల ఉన్మాదం అంటే, ఎన్టీ రామారావు గారు మనోడైనా కూడా చెప్పు చేతల్లో లేడు కాబట్టి అక్కర్లేదు. లక్ష్మీపార్వతి గారు మనమ్మాయి అయినా ఆవిడికోయి మాత్రం కుదరదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళకి వంగు సలాములు కొట్టి వీళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసేటువంటి తొత్తు కావాలి. చంద్రబాబు చౌదరి లాంటి తొత్తు తప్పితే వీరికి మరొకరు అక్కర్లేదనేది వారి యొక్క ఆలోచనలు, వారు చేసినటువంటి కుట్రలు మనకు అర్థమవుతాయి. ఇలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా రెండవసారి రాకుండా ఉండేదానికి ఆహర్నిశలు ప్రయత్నం చేశారు, ఎన్నో కుట్రలు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకు చూసుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై వచ్చినా ఈ ముగ్గురు కలిసి నలుగురు కలిసినటువంటి పన్నాగాల్ని కూడా పటాపంచలు చేస్తూ మళ్లీ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఇవాళ రాధాకృష్ణ చాలా మంది మాట్లాడుతుంటారు, అంటే రాధాకృష్ణ గారికి ఏమున్నాయి వ్యాపారం డబ్బులు ఇస్తాడని. చంద్రబాబు వస్తే చిన్న ఉదాహరణ, మీరెవరైనా ఇబ్రహీంపట్నం దగ్గర వంతెన దాటేప్పుడు ఒకసారి ఎడం పక్కకు చూడండి, యాక్టివ్ పవర్ ప్లాంట్ అని చెప్పిన ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది. దాని ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అది ఆడుతూ ఉంటుంది, ఆ చంద్రబాబు అధికారం పోగానే ఆ పవర్ ప్లాంట్ మూతపడతా ఉంటుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఆ పవర్ ప్లాంట్ ద్వారా డబ్బు, ఆ కిటికీ గుండా డబ్బులు దోచిపెడతామే చంద్రబాబు పని కాబట్టి, అటువంటి కకృతి కోసం, డబ్బు కోసం రాధాకృష్ణ చేయనటువంటి దుర్మార్గాలు, నీతి లేని నీతి మాలిన పనులు చేయటం చూస్తున్నాం. నీతి మాలిన రాతలు, నిన్న మన మాతృ సమానరాలు విజయమ్మ గారు తన మనసుని, తన మనసులోని ఆవేదనని మన కుటుంబ సభ్యులందరి ముందు తేట తెల్లం చేస్తూ ఎంత స్వచ్ఛంగా, నిర్మలంగా, పారదర్శకంగా మాట్లాడితే ఇరాబాబు రాయితాకి, విషం చిమ్మటాకి, అసలు మనిషి జన్మ ఇచ్చామా మనకు అనేది అర్థం కాదా మనకి రాస్తాడా. విజయమ్మ గారి గురించి నిన్నంత గొప్పగా నేనైతే చెప్తున్నా, నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు విజయమ్మ గారు కానీ జగన్ గారు కానీ నాకు చనువు లేదు, పరిచయం లేదు. చనిపోయిన దగ్గర నుంచి వారిని దగ్గరగా చూస్తున్నా. విజయమ్మ గారు వారు ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన తర్వాత అంత అద్భుతంగా కాగితం చూడకుండా తన మనసుని తన కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తల ముందు ఎంత గొప్పగా ఆయన చెప్తే ఇవాళ పొద్దున పేపర్ తీయంగానే ఎంత కిరాతకంగా రాస్తాడు, మనిషి జన్మ ఎత్తునోడు ఎవడన్నా రాస్తాడు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది మహేష్ బాబు సినిమా, దాంట్లో అంటాడు మహేష్ బాబు, ఏమండి సుబ్బారావు గారు ఇటువంటి తప్పుడు రాతలు రాసి ఆ తప్పుడు రాతల ద్వారా వచ్చేటువంటి నాలుగు డబ్బులు తీసుకెళ్ళి మీ ఇంట్లో అన్నమైతే వండుకోగలరేమో కానీ మీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు సుఖశాంతులతో ఉంటారా అని చెప్పిన మహేష్ బాబుడు ఒక డైలాగ్ ఉంది. నేను అదే మాట అడుగుతున్నా, ఇంత తప్పుడు రాతలు, నీచమైన రాతలు రాసి రాధాకృష్ణ గారు చంద్రబాబు దగ్గర నుంచి నాలుగు మూటలు అయితే తీసుకెళ్లారా కానీ మీ ఇంట్లో భార్య పిల్లలు సుఖశాంతులతో ఉంటారా, ఈ డబ్బులు తినే అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన. ఎందుకు ఈ పాపపు సొమ్ము, ఎందుకోసం, ఎవడి కోసం, ఎన్ని కార్లు కావాలి, ఎన్ని డబ్బులు కావాలి,
సొక్కా లోపల దోసి ప్యాంట్ లోపలికి దోసి తక్కువ చేసుకుని సింగురంగమ్మని చెప్పిన నాలుగు నీతి కబుర్లు చెప్తే సరిపోదు రాధాకృష్ణ గారు చెప్పే మాట ఏంటో జగన్మోహన్ రెడ్డి గారితో మేమన్నా బతిమాలి ట్రైనింగ్ క్లాసులు ఒక పావుగంట కోచింగ్ ఇవ్వమని చెప్తాం మీకు ఏది మాట్లాడితే అదే మీరు ఆచరించేలాగా ఏది పది మందికి చెప్తావో ఆ పది మందికి చెప్పే మాటే నువ్వు ఆచరించే మా జీవితంలో ఆచరించేటువంటి బాణి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు స్కూల్ వదిలేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూసన్నా నేర్చుకోమని చెప్పని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చెప్తూ ఇవాళ రామోజీరావు గారు వయసు అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉండగా కొద్దిగా తప్పులు రాయట కానీ స్లో పాయిజన్ లాగా ఆయన పేపర్లో వార్తలు రాస్తూ ఉండేవాడు పైకి మాత్రం షుగర్ కోటింగ్ ఉంటుంది హెడ్డింగ్ బాగానే ఉంటుంది లోపల మాత్రం వార్త మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానే వార్త అంతా రాశారు అసలు ఇప్పుడు మామూలుగా ఆయన సిగ్గు కూడా వదిలేశాడు ఆయన కూడా సిగ్గు శరం అన్నీ వదిలేసి అసలు హెడ్డింగ్తో సహా అభూత కల్పనలే ఆయన ఆ మధ్య రాస్తాడు ఏమని రాస్తాడంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఊరేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డుకు ఊరేసి చిన్న రోడ్డు చాలు నాకని చెప్పి అని అడుగుతారు అదే చంద్రబాబు ఉంటే చంద్రబాబు ఆలోచనని చంపేస్తున్నాడని రాస్తాడు ఆయన చంద్రబాబు గారు ఓ పెన్సిల్ ఇచ్చుకుని బొమ్మ గిర్రని గీత గీసి ఆ గ్రాఫిక్స్లో గీసిన రోడ్డు ఎక్కడికి వెళ్తా తెలుసా అండి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్ అంటే అంబటి రాంబాబు గారు సత్తెనపల్లిలో ఆయన ఉండేటువంటి ఆ ఊరు దగ్గర నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇటు పక్క ఖమ్మం జిల్లా బోర్డర్కి వెళ్తుందంట దాంతో బెదవాడు కొరిగేది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా పెద్ద ఔటుపల్లి దగ్గర నుంచి నున్న మీదుగా గొల్లపాడు దగ్గర నుంచి ఏదైతే గొప్పలు చెప్తున్నారో ఈ అమరావతి రాజధాని మేము సృష్టించామని ఏమాత్రం నల్ల రేగడి చెప్తే ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి ఈ అమరావతి మధ్యలోంచి నేషనల్ హైవే ఆరు లైన్ల నేషనల్ హైవేని తీసుకెళ్లిన దార్శకునుడు మగోడెవరున్నాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పనిచేస్తున్నాడు రేపొద్దున ఓపెన్ చేస్తాడు ఆ రోడ్ని అక్కడితో ఆపకుండా కాదా టోల్గేట్తో ఆపకుండా దాన్ని పెనమలూరు ఉయ్యూరు చోడవరం మీదుగా కృష్ణాని దాటించి మళ్లీ గన్నవరం రోడ్డు కలిపేటువంటి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారు రాస్తాడు ఔటర్ రింగ్ రోడ్డుకి ఊరేసాడని చెప్పి హైదరాబాద్ లో త్రిపురాలతో పరిగెడుతుందంట హైదరాబాద్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు వేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు వేశారు ఔటర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత మళ్లీ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు ఎన్ని ఏళ్ల తర్వాత వస్తుంది అసలు ఇంతవరకు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తే ఐదేళ్లు ఒక్క రోజన్న చంద్రబాబుని ఇంటికి పిలిచి చంద్రబాబు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చక్కగా బూట్లు ఇప్పడు కానీ రామోజీరావు ఇంటికి వెళ్తే మాత్రం బూట్లు సాక్సులు ఇప్పేసి వెళ్తాడు లోపలికి వెళ్ళేప్పుడు మరి ఒకసారి పిలిచి గడ్డి పెట్టచ్చు కదా ఏమయ్యా చంద్రబాబు నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా కనీసం చుట్టూ విజయవాడ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు వేయమని చెప్పి చెప్పాలి కదా ఈ గ్రాఫిక్స్ ఏంటని చెప్పాలి కదా అవన్నీ చెప్పకపోగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మేటువంటి విషపురాతలు రాయటం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయంట ఉప్పు పప్పు బెల్లాలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయంట సరే మీ మాటకే వద్దాం ఇంకొకటే మరొక దొంగ మనం చెప్పుకున్నటువంటి నలుగురు దొంగల్లో మరొక దొంగ చంద్రబాబు నాయుడు గారు అంటాడు భారతీయ సిమెంట్ రేట్లు పెంచడం కోసమే రేట్లన్నీ కూడా ఇచ్చేస్తున్నారని చెప్పాను ఈ సిగ్గులేనటువంటి ఈ నలుగురు దుష్టచేతని నేను అడుగుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కందిపప్పు రేట్ ఎంత తెలంగాణలో హైదరాబాద్లో కందిపప్పు రేట్ ఎంత ఉంది నీ హెరిటేజ్ షాపులో కందిపప్పు రేట్ ఎంత ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బాధ్యత లేదు రేట్లు పెంచుకుంటుంది మరి నువ్వు పెద్ద పనుడు కదా శ్రీరంగనీతులు చెప్తా ఉంటావు చంద్రబాబు నాయుడు నీ హెరిటేజ్ కంపెనీలో మరి హెరిటేజ్ షాపులో తక్కువ కమ్మించచ్చుగా ఎక్కువ ఎందుకు అమ్మాలి హైదరాబాద్లోనూ ఇక్కడ ఒకటే రేటు ఉండాలి కదా రేటు తేడా ఎందుకు ఉండలేదు మంచి నూనె రేటు ఎంత ఉంది ఇవాళ వేరుశనగ నూనె 170 రూపాయలు ఉంది పామాయిల్ ధర 115 రూపాయలు ఉంది మరి హైదరాబాద్లో ఏ రేటు ఉంది ఒరిస్సాలో ఏ రేటు ఉంది అదే రేటు ఉండాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తున్నారా తెలంగాణ ఒరిస్సాలో కూడా అంటే ఎంత దుర్మార్గం ఎంత విషపురాతలు విషం రోజు విషం అసలు పొద్దున్నే లేకుండానే రాత్రి అంతా కూడా వీళ్ళంతా ఈ ముగ్గురు ఈ నలుగురు కలిసి
విషం తయారు చేసుకోవడం, పొద్దున్నే పెన్నుల్లో రాయడం, మొత్తం అచ్చుకుద్దేసి మొత్తం వదిలేయటం. ఎంత ఉన్మాదం! తెల్లారేపటికి మనోడొచ్చేయాలి, మన కులపోడొచ్చేయాలి, అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తోసేయాలి. ఇంత పచ్చి దగా మోసం, ఇంత దుర్మార్గం! చంద్రబాబు నాయుడు ఏదో స్వర్ణయుగం అయినట్టు, గుప్తుల కాలం అయినట్టు, రోడ్ల మీద నగలన్నీ కూడా వజ్రాలు వైడూరాలు పోసి పంచిపెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో రేట్లు పెరిగిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రేట్లకి ఏంటి సంబంధం ఉంటుంది? మనకు వచ్చేది కందిపప్పు వచ్చేది మహారాష్ట్ర నుంచి నాగపురం నుంచి వస్తుంది, పంట అక్కడ పండుద్ది, రేట్ అక్కడ ఉంటుంది, ఉల్లిపాయలు మన దగ్గర ఉంటాయి, కర్నూలు దగ్గర, ఢిల్లీ వెళ్తాయి. ఇదంతా కూడా రైతు అమ్ముకునేటువంటి ధరలు, ఇవన్నీ కూడా లభ్యతను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి కార్యకర్తల్ని ప్రజలకి చెప్పమని చెప్పని, ఇది విషపు రాతలు, ఈ దుష్ట చతుష్టయం చేసేటువంటి విషపు రాతల్ని ప్రజలకి చెప్పాలి. అలాగే ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, చాలామంది మాట్లాడుతున్నారు, మనలో కూడా చాలామంది మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ నువ్వు సింగిల్గా రా, చంద్రబాబు నువ్వు సింగిల్గా రా. మనం సింగిల్గా రమ్మంటే వాళ్ళు వస్తారేంటి? అలా తెలీదా జగన్మోహన్ రెడ్డి సంగతి? సింగిల్గా వస్తే ఏమవుద్దో, చెత్తకొట్టి పంపించేస్తాను తెలీదా వాళ్ళకి? ఖైమా ఖైమానే ఇక మామగా సార్ సింగిల్గా రావచ్చు. అయినా నాకు అర్థం కాగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా కానీ, ఎవరు ఎవరైనా మనం అడిగేది సింగిల్గా రమ్మంటేంటి? రండిరా బాబు, మీరందరూ కట్టకట్టుకు రండి, చూపించి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా, పొట్లం కట్టి పంపిస్తాడు మీ అందరినీ అని చెప్పి మాట్లాడాలి కదా. ఏం జరుగుతుంది? వస్తే కలిపి రండి. ఎవరిది? అరే సింహరా బాబు, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. అవసరం కోసం, ఆకలి కోసం చంద్రబాబు నాయుడు లాగా ఏ గడ్డి కరిస్తే, ఏ గడ్డి కావంటే ఆ గడ్డి కరిచేటువంటి దిక్కులేని జన్మ కాదు ఇది. సింహం రాజశేఖర రెడ్డి కొడుకు, విజయమ్మ కొడుకు. చంద్రబాబు లాగా ఆయన రమ్మని, ఈయన రమ్మని అదే సినిమాలు చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, నా ఈయన పడి ఈయన కొట్టు, ఆయన కొట్టు అని చెప్తూ ఉంటారు. ఈరోజు కొట్టిస్తూ ఉంటారు విలన్ పక్కన ఉన్నవాళ్ళు. చంద్రబాబు కూడా అదే, నన్ను కొడితే కొట్టావు, ఇక పవన్ కళ్యాణ్ కొట్టు, నన్ను కొడితే కొట్టావు, సిపిఐ నారాయణ కొట్టు, నన్ను కొడితే కొట్టావు, కమ్యూనిస్ట్ వాళ్ళని కొట్టు, సోనియా గాంధీని కొట్టు అని చెప్పి చూపిస్తున్నాడు. మేమేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి మనుషులుగా, జగన్మోహన్ రెడ్డి అంటే పరిచేసే వాళ్ళంగా, అరే బాబు ఎందుకురా బాబు, ఆయన పరిపాలన ఆయన చేసుకుంటాడు, జనం కోసం ఆయన బతుకుతాడు, మిమ్మల్ని ఒకడొకడు కొట్టేదాకా టైం వేస్ట్, అందరూ కలిసి ఒకసారి రండి, చెత్త కింద కొట్టి పంపించేస్తాడు, ఎందుకు టైం దండగా అని చెప్తున్నా. మరొకసారి మీ అందరి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి కోసం జెండా మోసేటువంటి, జెండా మోసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నాను, మనం ఎవరికీ దడవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖశాంతులతో, ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఎవరి మాటలు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, TV5, ఈ చెత్త మీరు చూడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాసుకునేటువంటి బాధ్యతలో ఇప్పటికే లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వల్లా చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ చేయాల్సింది ఒకటే. వెనకటికి ఒక సామెత చెప్తారు, చేనులో వడ్లున్నాయి, కళ్ళంలో వడ్లున్నాయి, పోగేసుకుని సంచులో కట్టి బస్తాలో వేసి ఇంటికి తెచ్చే బాధ్యతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జెండా మోసే కార్యకర్తలందరిది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇవాళ
మనలో చాలా మంది కార్యకర్తలు మూడేళ్ళైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు అధికారానికి దూరం అధికారం ఆళ్ళే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే ఇన్ని మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకే ఒక మాట ఈడెవడో ఈడెవడో పేరు నాని ఎవడీడు జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన్ పడేస్తే నేను వెళ్ళి బీఫారం ఆర్డీ ఆఫీసులు పడేస్తే జనం యమకుత్తుడి గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను ఇప్పుడు నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయదేల్చి అరే మనవడరా నానిగాడని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యేని చేసినాయి నాకు పొగర బలిచింది నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు టిప్పు టిప్పుమంటా తిప్పుకుంటా తిరుగుతున్నాను కార్యకర్తలను పట్టించుకోలేదు మీ బాధంతా మా మీద నువ్వెవరి కోసం పనిచేశావు నా కోసం పనిచేశావా నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు జగన్ కోసం పనిచేయండి నేను ఈ మధ్య ఒక రెండు చోట్ల చెప్పాను ప్లెండ్రీలో రెండు చోట్ల మాట్లాడాను ఏమని మాట్లాడానంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా కొత్త వాళ్ళు వచ్చేశారు కదా కొత్త వాళ్ళు వచ్చారు కదా అంటే దాని అర్థమేంటి నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు వస్తుంటారు పోతుంటారు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను 8 నెలలు మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు మీ ఇష్టం కార్యకర్తలను ఎంపటేసుకోండి ఇల్లు తిరగండి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందినయా లేదా మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారా ఏమన్నా జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు ఈ పథకం రాశాడు వచ్చిందా ఈ డబ్బులు వచ్చినాయా ఈ డబ్బులు వచ్చినాయా ఈ పథకం వచ్చిందా రాలేదు బాధ్యత పడండి తప్పు మందనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు సర్పంచ్ వరకు ఎస్ తప్పు మాదే పొరపాటు జరిగింది తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది తొందరలోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పని బాధ్యత పడండి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి ఆ ప్రజల దగ్గర ఆడి పచ్చి తెలుగుదేశం ఆవడేమని ఆడి పచ్చి గ్లాస్ కూర్చోమని ఆడేమన్నామని అర్హత ఉందా లేదా అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి సరిదిద్దుదాం నాకు అప్పచెప్పండి నాకు పంపించండి అని చెప్పి చెప్పారు 8 మాసాల తర్వాత ఇల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను ఎవడ జాతకంలో గీతలు జరిగిపోతే ఆయనల్లా ఎత్తి కొత్త వాడిని పెడతానని చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మొన్న 11వ ఏప్రిల్ 11వ తారీఖు నా బట్టి మీకేమర్థమైంది మంత్రులు శాశ్వతం కాదు ఇప్పుడు ఏమర్థమైంది జగన్ గారి మాట వల్ల
ఎమ్మెల్యేలు కూడా శాస్త్రం కాదు, జనం గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడిన ఎమ్మెల్యే క్యాండిడేట్. మంత్రులు శాస్త్రం కాదు, ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు, ఎవరు శాస్త్రం? జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్త్రం. పార్టీ నీది, నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇన్ని ఆ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు? సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. వెయిట్ చేయండి, టైం ఉంది, జాతకాలు చూసే టైం ఉంది కదా, జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా? నువ్వెవరు మనిషివి? నువ్వెవరు మనిషివి? జగన్ మనిషి. జగన్కున్న లక్షణం ఏంటి? జగన్కున్న లక్షణం ఏంటి? భూదేవంత సహనం. భూదేవంత సహనం లేకపోతే, తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే, ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే, ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళని గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగు వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదే లే. సోనియా గాంధీకి అట్లాంటి మహామహా ముదురులకే దడనోడు, ఈ చంద్రబాబుకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, రామోజీరావుకి, ఈ తొక్కలో బీఆర్ నాయుడు గారికి ఏంటి దడిసేది? జగన్మోహన్ రెడ్డి దడిసేది. ఇంకా బుద్ధి జ్ఞానం రాబోతే ఎట్లా బాబు మీ నలుగురికి? ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది? జగన్మోహన్ రెడ్డిని దడిపిద్దామని ప్రయత్నం చేసేది? చంద్రబాబు ఏంటి ఇదేమన్నా? ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే, మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్లేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు తినచ్చు, సోకులు చేసుకోవచ్చు, కారుల్లో ఊరేగచ్చు, కానీ సుఖశాంతలు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ, మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి, చూసుకోబాకండి. జగన్మోహన్ రెడ్డినే మీ గుండెల్లో పెట్టుకున్నారు, మళ్ళీ అదే పెట్టుకోండి. ఈయనేమి చంద్రబాబు నాయుడు కాదు, భయపడి తప్పుడు పనులు చేసినా మళ్ళీ ఆడికే టిక్కెట్ ఇచ్చేవాడు ఏం కాదు. జనంలో బాగుంటే, కార్యకర్తల గుండెల్లో మీ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆడికే సీట్ ఇస్తాడు, తప్పితే మాలాంటి వాళ్ళని పీకి మారేస్తాడనేది మా మీద కోపాన్ని మీరు పార్టీ మీద పెట్టుకోబాకండి. మళ్ళీ పిడికిలి బిగించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకోండి. ఇన్నాకడ నన్ను ఒక ఆవిడ అడిగింది, ఇన్నాకడ ఒక కార్యకర్త నన్ను అడిగింది బయట, ఏమండి నాకు పాస్ లేదండి, నాకు పాసు, నేను జగన్ అంటే పడి చచ్చిపోతానండి అని చెప్పాను. పడి చచ్చిపోతున్నాం, ఇప్పుడు ఎందుకు పాస్ ఎందుకమ్మా నీకు అని అడిగా. అదేంటండి, ఎవరెవరో డయాస్ ఎక్కారు, కొత్త కొత్తగా పార్టీలో చేరిన డయాస్ ఎక్కారు, ఎవరెవరో అండి, ఎక్కడెక్కడి నుంచో కొత్తగా వచ్చి ఎక్కేశారు, మేము ఎక్కద్దా అని చెప్పన్నారు. అమ్మా నేను మాతో పాటు సార్ అయిపోయింది సార్, జగన్ గారికి ఇచ్చేస్తాను, కొండల నాని గారు జగన్ గారు వచ్చేస్తాను. చివరిగా ఇప్పుడు వచ్చి నాకు చెప్పిన విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరునో, నా పేరు నానినో, అప్పిరెడ్డి, మీ ఎవరం కూడా శాశ్వతం కాదు తల్లి. ఈ పార్టీకి కార్యకర్త శాశ్వతం. నువ్వు జగన్ మీద ప్రేమతో వచ్చావు, జగన్ మీద ప్రేమించు, మేమందరం కూడా స్వార్థంతో వచ్చాం, పదవి కోసం వచ్చాం, రాజకీయం కోసం వచ్చాం జగన్ దగ్గరికి. మీరు నికార్సైన ప్రేమతో వచ్చారు, మీకేమక్కర్లా, జగన్ బాగుంటే చాలు, జగన్ ద్వారా ఈ రాష్ట్రం బాగుంటే చాలని పరితపించేవాళ్ళు మీరు కాబట్టి దానికోసం మీరు చూడండి, దూరం నుంచి జగన్ చూడండి, చల్లగా ఉండాలి జగన్ అని చెప్పని ఆశీర్వదించండి. మీరు ఇళ్ళకెళ్ళండి, జగన్ చెప్పే మాట వినండి, ఇంటికెళ్ళి తూచా తప్పకుండా ఆచరించమని చెప్పని మీ అందరికీ ఆవిడకి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తాను. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు పక్కకు వచ్చే అవకాశం ఇవ్వకుండా మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీదే ఉంది. రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గెలిచినోడు గుర్తున్నాడు, కానీ ఓడిపోయినాడు ఎవడని గుర్తున్నాడా మీకు? గెలిచిన రాజశేఖర్ రెడ్డి గుర్తున్నాడు, ఓడిపోయినాడు ఎవడున్నారా?
చంద్రబాబు నాయుడు గారి దుష్ట చతుష్టయం. 2019లో 2024లో 19లో గెలిచి మళ్ళీ 24లో గెలవబోయే వాళ్ళు ఎవరో కూర్చున్నారో ఎవరో తెలుసా? 2019లో ఓడిపోయి 2024లో ఓడిపోబోయాడు ఎవరో తెలుసా? గిన్నీస్ బుక్ వాళ్ళు తిరుగుతున్నారు బెదవాళ్ళలోనే. నాడు తండ్రి మీద 2 సార్లు, నేడు కొడుకు మీద 2 సార్లు ఓడిపోబోతా సిద్ధంగా ఉన్నాడు రాజకీయ వెళ్దామని చెప్పని గిన్నీస్ బుక్ వాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు కట్టజుట్టు అని చెప్పని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరీ ప్రత్యేకంగా ఒక సామాన్యుడైన నన్ను ఈ రాష్ట్ర మంత్రిగా ఇంతమంది ఇన్ని లక్షల మంది జగన్ మనుషుల్లో నన్ను కూడా ఒకడిగా ఇంతమంది ముందు మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నా రాజకీయ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నే పదవిలో ఉన్నా లేకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా శాను గుర్తుకు మాత్రమే ఓటేస్తూ మరణిస్తానని చెప్తూ జై జగన్ జోహార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.